ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన మహోన్నత వ్యక్తి. సినీ ప్రస్థానంతో మొదలైన ఆయన జీవితం తెలుగు చలనచిత్రంలో చెరగని ముద్ర వేశారు. కృష్ణుడు రాముడు అంటే ఎన్టీఆర్ ఏ గుర్తుకు వస్తారు. నటనతో తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయనే పెద్దన్న, తెలుగు ప్రజలకు అన్నగారిగా ప్రసిద్ధి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజల దుస్థితిని, దౌర్భాగ్య స్థితిని గుర్తించిన ఆయన సినీ ప్రస్థానం నుండి ప్రజా ప్రస్థానంలో అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే అఖండ మెజారిటీతో గెలిచిన శక్తి ఆయన సొంతం. పేదవారికి 2 రూపాయలకు కిలో బియ్యం అందించిన ఘనత ఆయనది. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి బట్టల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులు, ఎంతో అభివృద్ధి చేసిన ఘనత ఆయనది. ప్రజల దుర్భర జీవితాలను మార్చిన నిజమైన మనిషి. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదన్నది మరో సత్యం. పేదవాడికి కూడు, నీడ, విద్య, వైద్యం, ఇలా అన్ని రంగాలను అందించిన వ్యక్తి ఎన్టీఆర్ ఒక్కరే. అప్పట్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అటు నుంచి అటే చెన్నైకు వెళ్లి ఎన్టీఆర్ ను దర్శించుకునేవారు కొందరు. మహిళలను గౌరవిస్తూ వారి హక్కులను పరిరక్షించిన వ్యక్తి కూడా ఎన్టీఆరే. ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణంగా మంచినీరు అందుతుందంటే అందుకు కారణం కూడా ఆయనే. అప్పట్లో ఎన్టీఆర్ ఫోటో లేని ఇల్లే ఉండేది కాదు. ఆయన తెలుగు వారికి ఎంతటి సేవ చేసి ఉంటే అంతటి ఘనత దక్కుతుంది. తెలుగువారికి అన్నగారుగా ఆయన ఈనాటికి చిరస్మరణీయుడుగా ఉన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాయి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అన్నగారికి అరుదైన గౌరవం ఇచ్చింది భారత ప్రభుత్వం. ఎన్టీఆర్ చిత్రాన్ని 100 రూపాయల నాణ్యం పైన ముద్రించింది. స్వయాన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నాణ్యాన్ని విడుదల చేశారు. ఇది కేవలం ఆయన కదిన గౌరవం కాదు, తెలుగువారి ఆత్మ అభిమానానికి దక్కిన అరుదైన గౌరవం. తెలుగు జాతికి ఇచ్చిన ఘనత ఇదే.